ఎన్నికల ముందర జగన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మాట్లాడుతూ పిల్లలకి నేను మేనమామలాగా ఉంటానని హామీ ఇస్తాం జరిగింది. కానీ అదే జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత మెంటల్ మామలాగా మారి ఈరోజు విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. దేశం మొత్తం ప్రాణాల ముద్దు పరీక్షలు రద్దంటే ఆంధ్ర రాష్ట్రంలో మెంటల్ మామ మట్టుకు పరీక్షల ముద్దు ప్రాణాలు అంటే లెక్కలేనితనం ఈరోజు మనం చూస్తున్నాం. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో చలగాటం ఆడకూడదని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మెంటల్ మామ మట్టుకు పరీక్షలు నేను నిర్వహిస్తానని చెప్తా నిజమే చాలా చాలా బాధాకరం. ఈరోజు ఒకసారి మనం భారతదేశంలో చూస్తే ఒక ఆంధ్ర రాష్ట్రము మరియు అస్సాం మినహా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అన్ని రాష్ట్రాలు 10th, 11th, 12th ఎగ్జామ్లు ఈరోజు రద్దు చేస్తాం జరిగింది. పక్కనున్న తమిళనాడు కూడా 6వ తారీఖు నాడు ఈ నెల 6వ తారీఖు నాడు పరీక్షలు కూడా రద్దు చేస్తాం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళన ఈరోజు ఉన్నా. ఒకసారి ఆంధ్ర రాష్ట్రం గురించి చూస్తే మనం మొదటి వేవ్ కానీ రెండో వేవ్ లో కానివ్వండి ఇప్పటికీ 18.2 లక్షల కోవిడ్ కేసులు నమోదైనవి. అధికారికంగా 12,052 మంది కోవిడ్ వల్ల చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. దాంట్లో 600 మంది ఉపాధ్యాయులు కూడా చనిపోతాం నిజంగానే చాలా బాధకరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పాజిటివ్ రేటు 6%. ఇంకా వ్యాక్సినేషన్కి వస్తే నడత నడత, ఎక్కడ రెండో డోస్ దొరికే పరిస్థితి లేదు. ఇంకా పిల్లలకి అయితే ఇప్పటికీ వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం లేదు. జాతీయ స్థాయిలో ఒక న్యూట్రల్ వెబ్సైట్ scroll.in చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, మే మాసంలో ఆంధ్ర రాష్ట్రంలో 5 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు గత సంవత్సరాలతో పోల్చితే. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఆ సంఖ్య ఎవరైతే చనిపోయారో ఆ సంఖ్య తప్పనేది దీంతో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న మెంటల్ మామ మట్టుకు నేను ఎగ్జామ్లు నిర్వహిస్తాను విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో నేను చెలగాటం ఆడతాం అని చెప్తాను నిజంగానే నాకైతే ఆశ్చర్యం. మెంటల్ మామ ఒక మాట అంటున్నాడు, విద్యార్థులకి పరీక్షలు నిర్వహించకపోతే వాళ్ళు చాలా వెనకబడతారు. ఆయన స్ట్రేట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నా, నీతి ఆయోగ్ ఈ మధ్యన నాణ్యమైన విద్యా పైన ఒక ర్యాంకింగ్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు 19వ స్థానంలో పడిపోయింది, దీనికి కారణం ఎవరని అడుగుతున్నాయి మెంటల్ మామ. మీ చేతగాంతనంతరా వల్ల ఆంధ్ర రాష్ట్రంలో నాణ్యమైన విద్య లేకుండా పోయింది. ఇంకేమైనా అడిగితే 10వ తరగతి విద్యార్థులు ఐఐటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కదా పరీక్షలు నిర్వహించకపోతే అని చెప్తున్నారు. గత సంవత్సరం ఆర్జీయుకేటి ఎగ్జామ్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ల ద్వారా 3IIITకి ఆనాడు మనకి అడ్మిషన్ ఇచ్చారు, అదే మెకానిజం ఈ సంవత్సరం పెట్టండి. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకి ఇప్పటికీ సమ్మేటివ్ ఎగ్జామ్స్ పూర్తయినాయి, అది ఆధారంగా తీసుకుని విద్యార్థులు పాస్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్కన ఇంటర్ ఎగ్జామ్ మార్కులు లేకుండా కేవలం ఎంసెట్ మార్కులు తీసుకోలేము అడ్మిషన్లు అని చెప్తున్నా. కానీ పక్కన రాష్ట్రం తెలంగాణలో అయితే ఇంటర్కి వెయిటేజే తీసేశారు, ఇంటర్ లేకుండా డైరెక్ట్గా ఎంసెట్ని ఆధారంగా తీసుకుని అడ్మిషన్ ప్రక్రియ కూడా ఇప్పటికీ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులకి 10వ తరగతుల క్లాసులు ప్రారంభమైనాయి. సో ఇప్పుడు విద్యార్థులు కూడా ఒక అయోమయంలో ఉన్నారు, అంటే 10వ తరగతుల క్లాసులు మేము చదవాలా లేదంటే ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవ్వాలన్న ఒక అయోమయంతో ఈరోజు అందరు ఉన్నారు. ఇంకా మంత్రి గారిని చూస్తే సురేష్ గారు నిజంగానే నాకైతే ఆయన పైన జాలేస్తుంది. రోజుకు ఒక మాట చెప్తారు ఆయన, ఒకసారేమో ఎగ్జామ్లు పెడతా ఉంటారు, రెండోసారేమో అసలు ఎగ్జామ్లు పెట్టచ్చా లేదో తెలియదు చూసి చెప్తా ఉంటారు, మూడోసారేమో సమయం సరిపోవటం లేదు ఎగ్జామ్ని వాయిదా వేసుకునే పరిస్థితి రావచ్చు అని చెప్తారు, మళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్తారు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ నాకైతే అర్థం అవుతుంది. ఆయన వాస్తవంగా చూస్తే విద్యాశాఖ మంత్రిగా లేరు, ఆయన కన్ఫ్యూజన్ శాఖ మంత్రిగా ఉన్నారు. రోజుకు ఒక మాట చెప్తారు, నిన్న కూడా ఏమన్నాడు ఆయన జూలైలో పరీక్షలు నిర్వహిస్తాం అంటాడు,
మళ్ళీ తర్వాత ఏమన్నారు అదే ప్రెస్ మీట్ లో, తర్వాత సమయం సరిపోకపోతే పరీక్షల్ని వాయిదా వేస్తా ఉంటారు. అంటే ఎంత అన్యాయం చూడండి. అసలు మతి ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా. ఎందుకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని మంచి మామని సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండకూడదనే లక్ష్యంతో ఈరోజు ఈ మెంటల్ మామ పనిచేస్తున్నారని నాకు అయితే అనిపిస్తుంది. ఒక పక్కన విద్యార్థులు వాళ్ళ జీవితాల్లో ఉంటాయా పోతాయనో భయం, ఇంకో పక్కన విద్యా సంవత్సరమే కోల్పోయే పరిస్థితి వస్తుందన్న భయంతో ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అయినా కూడా ఈ మెంటల్ మామ నేను ఎగ్జామ్ నిర్వహిస్తానని చెప్తున్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల దాదాపు ఒక అకాడమిక్ ఇయర్ మన విద్యార్థులు కోల్పోబోతున్నారు. ఈరోజు పొరపాటున జూలై మాసంలో ఎగ్జామ్ నిర్వహిస్తే కనీసం 45 రోజులు పడుతుంది ఇవాల్యుయేషన్ పూర్తయ్యడానికి. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్లు, రీఇవాల్యుయేషన్, టాబ్యులేషన్ ఇవన్నీ కనీసం ఇంకొక 30 రోజులు పడుతుంది. అంటే అక్టోబర్ కానీ ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తే సుమారుగా 1 నెల పడుతుంది. అంటే చివరికి వచ్చే అకాడమిక్ ఇయర్ విద్యార్థులు కేవలం 4 నెలలు ఉంటుంది. అంటే 4 నెలల్లో మొత్తం సిలబస్ ఈ ప్రభుత్వం ఎట్లా పూర్తి చేస్తుందని నేను నిలదీస్తున్నా. మూడవ వేవ్ ఇంకా రాలేదు. రాకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే ఒక ఈస్ట్ గోదావరిలో 4,200 మంది పిల్లలకి కోవిడ్ వచ్చింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 3,000 మంది పిల్లలకి కోవిడ్ వచ్చింది. అంటే థర్డ్ వేవ్ ఇంకా రాలా. ఇంకా థర్డ్ వేవ్ వస్తుందని అన్ని రాష్ట్రాలు ఈరోజు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు కనీసం 500,000 మంది పిల్లలకి కోవిడ్ వస్తుందని పేర్కొనడం కూడా జరిగింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ మెంటల్ మామ నేను పరీక్షలు నిర్వహిస్తాను అంటే నిజంగానే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను సూటిగా ఈ జగన్ రెడ్డి గారికి నేను ఒకే మాట చెప్తున్నా, విద్యార్థులు జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. విద్యార్థుల తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. దాదాపు ఇది మనం 8వ మీటింగ్ పెట్టుకుంటాం జరిగింది. గత 8 మీటింగ్లుగా ఈ ప్రభుత్వం పైన అనేక రకాలుగా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ఒక వాట్సాప్ నంబర్ తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా దాదాపు 500,000 మంది మీరు ఈ క్యాన్సల్ బోర్డ్ ఎగ్జామ్ 2021 ఉద్యమానికి మీరు సంఖ్యాబలం తెలిపారు. 2,00,000 మంది మీరు మీ అభిప్రాయాలు కూడా అక్కడ వ్యక్తం చేస్తాం జరిగింది. ఇవన్నీ కూడా పోయిన వారం నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి మీరందరూ పెట్టిన కమెంట్లన్నీ కూడా ఆయన పంపిస్తాం జరిగింది. కానీ అయినా కూడా మెంటల్ మామలో మార్పు లేదు. జగన్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయించుకోవాలి ఆయన చరిత్రలో మెంటల్ మామగా నిలబడబోతాడా లేదంటే మంచి మామగా ఉండబోతున్నాడా ఆయన నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మెంటల్ మామలాగా విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని టార్చర్ చేయాలనుకుంటే మటుకు తెలుగుదేశం పార్టీ మీ తరపున నిలబడతాం, మీ తరపున పోరాడతాం అని మీ అందరికి నేను హామీస్తున్నా. అంతేకాకుండా న్యాయ పోరాటం కూడా మనం కొనసాగిద్దాం. ఈ మెంటల్ మామ కొమ్ముల్ని విరగకూడదని మీ అందరికీ నేను పిలిపిస్తూ అంతిమ విజయం విద్యార్థులది, వాళ్ళ తల్లిదండ్రులు, దానికి మన అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ ఒకటే కోరుతున్నారు, కోవిడ్ తగ్గింది మనం బయటికి వెళ్ళొచ్చు అనేది కాదు, అయినా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ నంబర్లు తగ్గినా 3వ వేవ్ భారతదేశంలో వస్తాం అనివార్యం. అందరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ మాస్కులు వేసుకోవాలి. అవసరం ఎక్కువ జనాభా ఉన్న దగ్గరికి వెళ్తే కనీసం 2 మాస్కులు వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే వెళ్ళొచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా తలస్నానం చేయాల్సిన అవసరం ఉంది. మనందరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 3వ వేవ్ వచ్చి పొరపాటు మన కుటుంబాన్ని కొట్టిందంటే మటుకు మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యే ఖర్చులు, అదేవిధంగా బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ దొరకని పరిస్థితి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. ఏదో కోవిడ్ సంఖ్య నంబర్ తగ్గినాయని మనం విచ్చలవిడిగా బయటకు వెళ్తాం, మాస్క్ లేకుండా వెళ్తామో అయితే చాలా ప్రమాదకరం. ఇప్పటికీ
ప్రభుత్వ సంఖ్య ప్రకారం 6% ఇన్ఫెక్షన్ రేట్ ఉంది. గతంలో ఇది దాదాపు 25% వెళ్ళింది. సో ఇదందరూ మన పరిగణనలు తీసుకుని తగిన జాగ్రత్తలు ఈ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వం పైన మనం ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ ఈ అకాడమిక్ ఇయర్ మనందరం కోల్పోతున్నాం, ఈ తరుణంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దానిపైన కొంతమంది నిపుణులు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ